రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులపై అలాగే ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు? ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ అయినా పుంజైనా వచ్చింది నిజాయితీగా పనిచేసే రాజకీయ నాయకులకండి. ఇలాంటి చెత్తా చెదరాలకి ఎలక్షన్ కోడ్ వచ్చినా, వాళ్ళ అమ్మ వచ్చినా, వాళ్ళ నాన్న వచ్చినా లెక్క చేయని దౌర్భాగ్యులు వీళ్ళు. ఎలక్షన్ కోడ్ వచ్చింది, పోలీసులు మనకి పని చేయకూడదు, నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యంలో ఓటింగ్ అనేది ఒకటి ఉంది అంటూ ఇవేమి వాళ్ళకి తెలియదండి. ఇంకా కూడా పోలీసులు అంటే రాజకీయ నాయకులు పోలీసులను బెదిరించడం, పోలీసులు రాష్ట్ర ప్రజలను బెదిరించడం ఇదే జరుగుతుంది. మొన్న ప్రజాగళం సభలో కూడా ఎలక్షన్ కోడ్ వచ్చాక జరిగిన ఫస్ట్ సభ ఎంత విధ్వంసం జరిగిందో చూసాం. ప్రాణాలు పోయే పరిస్థితుల్లో, తొక్కిసలాట్లో బయటకు వచ్చిన పరిస్థితుల్లో పోలీసులు నిర్లక్ష్య ధోరణి చూసి ఎలక్షన్ కోడ్ మళ్ళీ కొరడా జాడిచ్చి పెద్ద పెద్ద ఆఫీసర్లను సస్పెండ్ చేసింది, చాలామందిని ట్రాన్స్ఫర్లు చేసింది. అయినా కూడా సిగ్గురాని ఎగ్జిక్యూటరీ వ్యవస్థ ఇంకా కూడా చెంచాగిరిలే చేస్తుంది. ఈరోజు మీ పోస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్టుల నుంచి కదా మీరు వచ్చింది, మరి చేసింది పబ్లిక్ సర్వెంటే కదా, పొలిటికల్ సర్వెంటా? ఎలక్షన్ కోడ్ వచ్చింది, చిట్ట చివరిలో అయినా మీరు మీ వృత్తి ధర్మం నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడచ్చు కదండి. ఇప్పుడు కూడా అంటే పాపం మిమ్మల్ని ఏమన్నా బెదిరించాడా, లేకపోతే మీరు లంచం తీసుకుంటూ పట్టుకున్న వీడియోలు పట్టుకొని ఇది ఇదిగో నాకు పని చేయకపోతే ఈ వీడియో బయటపెట్టేస్తా, నీ ఉద్యోగం పోతుంది, ఏ ప్రభుత్వం వచ్చినా నువ్వు నష్టపోతావు, మేము వచ్చామంటే నిన్ను కాపాడుతాము, సో మన ప్రభుత్వం రావడానికి నువ్వు ప్రయత్నించు, అలాగే అందరూ వీడియోస్ నా దగ్గరే ఉన్నాయి, అలాగే అందరూ పనిచేస్తారు, వచ్చేది మన ప్రభుత్వమే అంటూ నాకు తెలిసి గవర్నమెంట్ ఎంప్లాయీలు బెదిరిస్తున్నారేమోనండి. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళదే ఉన్నప్పుడు చేతికి డబ్బులు ఇచ్చినా అది పెద్ద ఇబ్బంది ఉండదు, తీసుకుంటారు మొత్తం అంత వాళ్ళు వాళ్ళే కానీ. కానీ ఆ వీడియో క్లిప్పింగ్స్ ఉంటాయి చూడండి, అవి బయటకు వెళ్తే ఏసీబీ కేసుల్లో ఉన్నవాడు అసలు బయటకు వస్తున్నాడా, ఆ కేసుల్లో బెయిల్స్ ఉన్నాయా? సో ప్రభుత్వం మారిపోతే మీరు రోడ్డును పడిపోతారు, అదే ఈ ప్రభుత్వాన్ని కాపాడితే మీ భవిష్యత్ బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు ఎంత తీసుకున్నారో అంతకు రెండింత ఇస్తా, ఇంకొక 5 ఏళ్ళు, ఇంకొక 5 ఏళ్ళు వదిలేసేయండి రాష్ట్రాన్ని నాకు అని అంటూ బెదిరిస్తున్నారా? ఎందుకంటే చాలా వరకు నాకు తెలిసిన నిజాయితీ గల ఎంప్లాయీస్ కూడా సరే ఇది తప్పు కదా, ఒకసారి చెప్పనండి అమ్మా, చెప్పే పరిస్థితి లేవమ్మా, సరే ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా అదంతా నోటి మాటలమ్మా, మేము ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఎంత ఇబ్బందుల్లో ఉన్నాం మాకు తెలుసు, చాలా ఇబ్బంది అవుతుంది, మా ఉద్యోగానికి రిస్క్ అవుతుంది, అది మేము బయటకు పెట్టలేని పరిస్థితి అన్నారు. ఎందుకంటే చాలా వరకు సచివాలయాల్లో జరుగుతున్న స్కామ్లు ఇవన్నీ తెలిసిన ఎంఆర్ఓలు నోరు మెదపలేని పరిస్థితి. ఏంటో అర్థం కానీ ఈ ట్విస్టు అంగన్వాడీ వాళ్ళ సమ్మెలు చూడండి, అమరావతి రైతులు వేరు, వాళ్ళ సమ్మెలు చచ్చే చివరి వరకు ఆపరు. ఈ అంగన్వాడీ వాళ్ళ సమ్మెలు చావైనా రేవైనా అంటూ రోడ్ల మీదకి వచ్చిన వీళ్ళు సడన్గా ఒక్క చిన్న కాల్తో ఎందుకు వెనక్కి వెళ్ళారు? ఎవరిని బెదిరించారు? ఎవరిని చంపుతానన్నారు? ఎవరు వీడియోస్ బయట పెడతానన్నారు? ఏం జరిగింది? చాలా దారుణం ఏంటంటేనండి, నేను అంగన్వాడీ వాళ్ళ సమ్మెల్లో పాల్గొన్నాను, మా జీతాలు పెంచే వరకు జీవితాలు పోయినా మేము ఇక్కడే ఉంటామన్నారు. మరి ఎందుకు వెళ్ళిపోయారు? స్కూల్ టీచర్లు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పి దానికి మించిన మమ్మీ డాడీ సామెత అంటారు చూడండి, దానికి మించిన పెద్ద జీపీఎస్ విధానాన్ని తీసుకొచ్చారు. సో ఇటువంటి పరిస్థితుల్లో సమ్మెలన్నీ ఆగుతున్నాయి, భయపెడుతున్నారా, ప్రలోభ పెడుతున్నారా? మరి సమ్మెలు ఎప్పుడు ఆగుతాయండి? చర్చలు జరగాలి కదా, చర్చల్లో ఒక రిజల్ట్ రావాలి కదా, అది మీడియా ముఖంగా మనకు తెలియాలి కదా, అప్పుడే కదా సమ్మెలు ఆగుతాం. ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్షణ పొట్టి శ్రీరాములు గారు అనుకున్నది సాధించే వరకు ఆగలే. దళితులు ఇళ్ల స్థలాల పట్టాల గురించి వంగవీటి రంగా గారు వీర పోరాటం చేసి చచ్చే చివరి వరకు చనిపోయారు, అవి ఇంతవరకు రాని పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక సమ్మె చేసినప్పుడు ఆ సమ్మె ఎప్పుడు ఆపేస్తారు? చర్చలు జరిగిన తర్వాత. పోనీ 2 రోజుల్లో 3 రోజుల్లో ఇబ్బంది పడుతున్నారు లేదు? లేదు, వాళ్ళు 4 రోజుల నుంచి కూర్చున్నారు, వంట వార్పు అంటూ నడి రోడ్డు మీద వంటలు పెట్టేశారు, మాకు అన్యాయం జరిగిందన్నారు. గ్రౌండ్ లెవెల్లో పనిచేసేది వాళ్ళు ఎలక్షన్కి, అలాంటి వాళ్ళు వ్యతిరేకత వస్తుంది, ఇక ప్రభుత్వం పడిపోతుంది అనుకున్నాం. కానీ చర్చలు లేవు, రిజల్ట్ లేదు, మరి పాపం ఎందుకు ఆపేశారు? ఆపేశారు. ఇప్పుడు వాళ్ళకి ఏం తాయిలాలు చూపించారు? లేకపోతే భయపెట్టారా, ప్రలో పెట్టారా, వీడియోస్ పెట్టి బెదిరిస్తున్నారా? అసలు 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ అన్నారు చూడండి, ఈ 50 ఇళ్ళ ఇంటి కుట్టు వీళ్ళ చేతుల్లో ఫోన్లో ఉంటుంది. మేడం ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక హాస్పిటల్ మీద దాడి చేసినా అతని మీద ఎలాంటి కేసు పెట్టకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల మీద ఎస్సీ ఎస్టీ అస్ట్రాసిటీ కేసులు పెట్టిన పరిస్థితి ఎలా చూడాలంటారు మేడం? అసలు ఈ పరిస్థితి రాష్ట్రంలో హాస్పిటల్ మీద 2000 మందితో తీసుకెళ్లి దాడి చేసినా సరే నామమాత్రం కూడా కేసు అనేది పెట్టలేదు. అదొక విషయం అయితే గనక ఇంకో పక్కన చూస్తే గనక పోతిన మహేష్ చేస్తున్న కామెంట్లు, ఈ రెండింటిని అసలు ఎలా చూడాలంటారు? ముఖ్యంగా హాస్పిటల్ మీద దాడి చేస్తే వచ్చిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు అన్నారు. మీకు ఒక వింత చెప్తాను,
విజయవాడ మెయిన్ రోడ్డు, విజయవాడ గుంటూరు మెయిన్ రోడ్లో ఉండే మంగళగిరి పార్టీ కార్యాలయం ధ్వంసం చేస్తే కూతబెట్టుగా ఉండే డీజీపీ రెస్పాండ్ అవ్వాలి. పాపం అక్కడ శ్రావణ్ కుమార్ గారు, తెనాలి శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యే కదా పాపం, ఆయన బాగా చదువుకున్న వ్యక్తి కూడా, ఆయన వెళ్ళి అడగడానికి వెళ్తే ఆయన ఎస్సీ కదా, దళిత కోటగా దళిత సీటు కదా అది, అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టారు. వీటన్నిటికంటే ఒక ఎత్తు ఏంటంటే జోగి రమేష్ గారు. జోగి రమేష్ గారు ఒక 20-30 కార్లు క్యాన్వాయ్తో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయబోయే నిమిత్తం ఆయన కేసు పెడితే, జోగి రమేష్ గారు చర్చ చేయడానికి వచ్చారంట ఒక 20-30 కార్లు. జోగి రమేష్ గారు డ్రైవరు, దళితుడని తెలుసుకొని చంద్రబాబు గారు వాళ్ళు ఆయన్ని బూతులు తిట్టాడంట. డ్రైవర్కి ఒక యూనిఫాము, ఒక నేమ్ ప్లేటో ఉంటుందని నాకు తెలియదండి, ఎందుకంటే ఆ పరిస్థితుల్లో జోగి రమేష్ గారు డ్రైవర్ లేడు అక్కడ. అతను ఏ కమ్యూనిటీ అని పేరు చూసి ఎలా చెప్తారో మరి నాకైతే అర్థం కాల, మనిషిని చూసి ఎలా చెప్తారు. అయినా డ్రైవరు కారు వెనక్కి ముందుకి తీయడం తప్ప ఆ గొడవల్లో చర్చలకు డ్రైవర్కి ఏం పనండి? జోగి రమేష్ గారు గన్మ్యాన్ ఉంటాడు కదా, ఆయన పిఎల్ ఉంటారు కదా, ఆ కారులో ఎక్కి తెచ్చుకున్న బెటాలియన్ వర్గం ఉంటుంది కదా. పాపం దళితుడైన డ్రైవరే ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడాడు? ఇంతమందిని వదిలేసి బాబు గారు ఆయన్నే ఎందుకు తిట్టారు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టారో అర్థం కాక మేం చూస్తుంటే, ఓ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరి మీదకో వెళ్తే వాళ్ళెవరు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం ఏంటండి? ఇవన్నీ ఏంటంటే ఇంకా ప్రభుత్వం, పోలీసులు మా చేతుల్లోనే ఉన్నారు, ఎలక్షన్ కోడ్ మీకే మాకు కాదు, ఇంకా కూడా టైం ఉంది, ఒక 30 రోజులు అరాచకం మేము చేయొచ్చు. ఎలక్షన్ రోజు జరిగిన తర్వాత దాని ఎఫెక్ట్ రిజల్ట్ వచ్చే వరకు కూడా ఉంటుందండి. రిజల్ట్ వచ్చి అనౌన్స్మెంట్ చేసి ఎవరైతే ముఖ్యమంత్రిగా బాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తారో, లా అండ్ ఆర్డర్ని ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటారో మీరు గమనించండి, అప్పటి వరకు అరాచకం ఉంటుంది. అంటే ఇక్కడ ఒక్కటి మేడం, ప్రతిపక్ష నేతల్లో ముఖ్యంగా కలుగుతున్న ఆందోళన ఏంటంటే కనుక కార్యకర్తల మీద కేసు పెట్టేసి వాళ్ళని బూత్ ఏజెంట్లుగా కూర్చోకుండా చేయాలని చెప్పి అధికార పక్షం చేస్తుందని ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఇదే విషయాన్ని సీఈఓ మీనా కుమారి దగ్గరికి కూడా తీసుకెళ్లడం అయితే జరిగింది, కానీ దీని మీద ఎలాంటి చర్యలు అనేది ఇంతవరకు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ కానీ ఇవన్నీ రాలేదు. ఎలా చూడాలంటారు, ప్రతి దానికి ఎస్సీ ఎస్టీ కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్న పోలీసు వ్యవస్థ తీరు మారేది ఎప్పుడు అంటారు? సార్, పోలీస్ వ్యవస్థ తీరు మారడం కాదు, కానీ 4.5 సంవత్సరాలు తప్పుడు కేసులు పెట్టేసి వీళ్ళందరూ ఎలక్షన్ టైంలో ఇంట్లోంచి కూడా బయటికి రాకూడదు, బూత్ లెవెల్ పరిసర ప్రాంతాల్లో తిరగకూడదు, వీళ్ళు ఓటర్లని ప్రభావితం చేస్తారనేది సెకండరీ థింగ్. అయితే మన ఇష్టం, ఓటు వేసే వరకు సార్ సార్ వెయ్యండి అని ప్రతి ఒక్కడు అడగచ్చు, కానీ ఒక కేసుల్లో ముద్దాయి మాత్రం ఇంట్లోంచి బయటికి రాకూడదంట, వీళ్ళందరిళ్ళకి తాళాలేసి కూర్చోబెట్టేస్తారంట, దాన్ని బైండ్ ఓవర్ అంటారట. మరి మాకు తెలియదు మరి బైండ్ ఓవర్ ఎలా చేస్తారు, గృహ నిర్బంధం ఎప్పుడు చేస్తారో మరి మాకు తెలియదు. సో వీటన్నిటికంటే మించి ముందుగానే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొంత రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ కేసులన్నీ వేసేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి రైతుల్లో చాలామంది బలమైన నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, కూర్చొని మాట్లాడగల సమర్థులు, ప్రజల్ని ప్రభావితం చేయగల వ్యక్తులు ఉన్నారు, కానీ వాళ్ళందరి కేసులు మంగళగిరిలో ఉన్నాయి, అవి మేమే చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళందరూ ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఈ టైంలో బూత్కి ఎంతవరకు పనికొస్తారు అంటే, లేదు లేదు అతన్ని వద్దును, ఇంకోవరు ఏమన్నా పెట్టండి మేడం, నేను అతన్ని వద్దన్నాను, అందరినీ వద్దని లేదు కదా అంటాడు. అరే అతను సూటబుల్ పర్సన్ సార్ అంటే, మరి మమ్మల్ని చేయమంటారు మేడం, కేసుల్లో ఉన్నాడు మీకు తెలియంది కాదు కదా కేసులు అని అనేస్తారు. సో ఈ రకంగా గ్రౌండ్ వర్క్ అంతా రాబోయే ఎలక్షన్స్కి మళ్ళీ ఎలా గెలవాలో రెడీ చేసుకున్నాడండి. అసలు కరోనా టైంలో మీరు గమనిస్తే పక్క రాష్ట్రం చెన్నై నుంచి ఆక్సిజన్ సిలిండర్ తెస్తారేమో అని అనుకుంటాం, ఎందుకంటే తిరుపతిలో గాలి అందక ఎంతమంది ప్రాణాలతో పోరాడి చనిపోయారో మా కళ్ళతో మేము చూసాం, మీరందరూ కూడా చూసాం లైవ్లో. కానీ ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలాన్ని కుదించి చెన్నై నుంచి ఒక ఎలక్షన్ కమిషనర్ని దించుకున్నాడు, అది కూడా అంబులెన్స్లో. అసలు ఆ టైంలో నీకు ఆయనతో పనే ఉందయ్యా బాబు? అసలు ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడు, కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి కోవిడ్ సంబంధించిన మెడిసిన్ తెప్పించాల్సింది పోయి ఇతన్ని ఎందుకు పట్టుకున్నాడో మాకు అర్థం కాల. మేము పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి కేసు వాదించి అలా పదవీ కాలం నువ్వెవరోయా కుదించడానికి, అవి నీ కింద పనిచేసే కార్యకర్తలు అనుకున్నావా, రాజ్యాంగం అపాయింట్ చేసిన పోస్టర్ నువ్వు చేయడానికి వీల్లేదంటూ ఆ పదవీ కాలాన్ని కుదించడం తప్పంటూ మళ్ళీ నిమ్మగడ్డ గారిని అపాయింట్ చేసే పనిలో నిమగ్నం అయిపోయాం. ఇది కూడా కరోనా టైంలో జరిగింది. అంత అత్యవసరం ఏంటి కరోనా టైంలో అని మాకు అర్థం కాలే, ఇప్పుడు అర్థమవుతుంది. ఎలక్షన్ కమిషనర్ని పక్కకు తొలగించడం, 50 ఏళ్ళకి ఒక వాలంటీర్లు పెట్టడం, వీటన్నిటికంటే మించి ఒక గ్రౌండ్ లెవెల్ ఎవరైతే పనిచేస్తాడో అతని మీద కేసు పెట్టి పక్కన పెట్టారు. ఇప్పుడు బూత్ లెవెల్ ఏజెంట్లు లేరు, ఇక్కడ యాక్షన్ ఎలా చేయాలో తెలియటం లేదు. కొత్త వాళ్ళు ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి పాపం ఫండ్ అయితే ఇస్తారు, లేకపోతే ప్రచారం అయితే చేస్తారు, కానీ వాళ్ళు బూతుల్లో కూర్చోడానికి సరిపోరు కదా.
బూతుల్లో లోకల్గా తెలిసిన వాడు ఎవరు, మీరు ఎవరు పరాయి వారు, అసలు ఈ ఓటర్ కార్డు దొంగది, ఇతను మా ఊరోడు కాదు, మా బజారోడు కాదని చెప్పగల వాడిని ఈరోజు నువ్వు ఇంట్లో కూర్చొని నిర్బంధిస్తున్నావంటే ఎంత గ్రౌండ్ వర్క్ చేశాడు సార్. అందుకే సార్ 175 అని చించుకుంటున్నాడు. మరి దీనికి ప్రతిపక్ష నేతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఈ బూత్ లెవెల్ మేనేజ్మెంట్లో ఎవరెవరిని కూర్చోబెడతారో నిర్ధారించుకోకపోతే ఎలక్షన్ టఫ్ అండ్ టఫ్ అయ్యేలాగుందండి. ఎందుకంటే ఆయన ముందే గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాడు దొంగ దారి ఎటు వెళ్ళాలి అని. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక నిన్న సత్యనపల్లిలో జరిగిన సంఘటన మేడం, దాదాపు 200 బాటిళ్లు తెలంగాణ నుంచి మద్యం తీసుకొస్తూ ఒక వ్యక్తి పట్టుబడితే అతన్ని వదిలిపెట్టమని చెప్పి సెబ్ అధికారిని బెదిరించిన అంబటి రాంబాబు, బెదిరించినా బెదరని ఆ అధికారి, ఎలా చూడాలంటారు? అంటే కొంతమందిలో అయినా మార్పు వచ్చింది అనుకోవచ్చు అంటారా, లేకపోతే అంబటి రాంబాబు ఏందిలే గెలిచేది ఇతను అని అనుకుంటున్నారు అనుకోవచ్చు అంటారా? సార్, సెబ్ వాళ్ళు ఈ టైంలో ఇసుక మందు వీటన్నిటి మీద కొంచెం ఎక్కువ లాండ్ ఆర్డర్ చూస్తుంటారు. పోలీస్ శాఖలో కొద్ది కొద్దిగా అక్కడక్కడ నిజాయితీ పరులు, ఈ ప్రభుత్వం రాదని తెలుసుకున్న వాళ్ళు, వీళ్ళ ట్రాప్లో పడని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. వీటన్నిటికంటే మించి రాంబాబు అన్నయ్య సత్తెనపల్లి వాళ్ళకి తెలంగాణ మందు ఇచ్చి అసలు వాళ్ళ ప్రాణాన్ని కాపాడుతున్నాడని మీరు ఎందుకు అనుకోరు? ఈ తొక్కలో భూమ్ భూము ఆ భూము శకలక, లేకపోతే ప్రెసిడెంట్ మెడలు, గవర్నర్ స్టేటస్, స్పెషల్ స్టేటస్, ఈ మందులు తాగి తాగి ఇబ్బంది పడిపోతున్నారు. 200 బాటిల్స్ తెప్పించారు. మొన్న మధ్య కలకత్తా నుంచి ఆడవాళ్ళకి చీరలు కూడా తెప్పించాడు. ఇంత ప్రేమ ఎలక్షన్ టైంలో ఎందుకు చూపిస్తున్నాడు? విడిగా ఉన్నప్పుడేమో సంబరాల రాంబాబు అని ఇంత బిట్టు పెడితే బ్రో సినిమా కలెక్షన్స్ గురించి ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్ వచ్చాడు. మళ్ళీ ఒక పెద్ద పాటకి డ్యాన్స్ నేర్చుకొని మరి దగ్గరుండి డ్యాన్స్ చేశాడు. ఇంత క్లిప్పింగ్ పెడితే నేనేమన్నా డ్యాన్సులు చేసేవాడినా, నాకు ఇదే పనా అన్నాడు. ప్రత్యేకించి దగ్గరుండి డ్యాన్సులు చేశాడు. నేను నిజంగా సంబరాల రాంబాబుని అని ఒప్పుకున్నాడు. ఇదేమన్నా సుంజన సకన్యకి ఆ సంజన సుకన్య గతంలో హెల్ప్ చేశాడు, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరి కోసం మందు బాటిల్స్ అప్లై చేస్తున్న మా రాంబాబు. సో ఖచ్చితంగా ఈ 200 బాటిల్స్ పట్టుకోవడమే కాదండి, ఇంకా తయారీలో ఇళ్లలో పారిశ్రామికంగా తయారీ చేస్తున్నారట, దాంట్లో కొంత డ్రగ్ ఎడిట్ కూడా కలిపేస్తున్నారట. ఎందుకంటే అప్పటికప్పుడు మందు బాటిల్స్ తెచ్చేస్తే దొరికిపోతారు. మందుకు సంబంధించిన రసాయనాలను ఊరు బయట కొన్ని ఇళ్లలో, లేకపోతే మిల్లుల్లో, కొన్ని కొన్ని కళ్యాణ మండపాలు లీజ్ తీసుకుంటూ అక్కడే తయారు చేస్తూ అక్కడక్కడే సప్లై చేస్తున్నారు. దానికి పూర్తిగా ఎడిట్ అయిపోయిన ప్రజలు ఓట్లని ప్రభావితం చేసేస్తారేమో అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారండి. ఈ స్కామ్ని బయటకు తీసుకురావాలి. ఇది 2-3 చోట్ల కూడా అనుమానితులుగా ఉన్నారు. ఎందుకంటే బయట అమ్మని మందు, కొన్ని కొన్ని ట్యాగ్ లైన్ లేని మందు సీసాల్లో ఉండి తాగుతున్నారు. ఆ సీసా బాటిల్ పడిపోయాక దాని మీద నేమ్ ప్లేటు, ఏ బ్రాండ్ ఏమి లేదట. అంటే ఇది మన పాతకాలంలో అదే కుండలు పెట్టి మందు తయారు చేస్తారు చూడండి, ఊరు బయట ఎక్కడో పట్టుకుంటారు, హైదరాబాద్ తెలంగాణ సినిమాలో చూడలా? ఆ సినిమాలో చూసింది మనోడు సత్తెనపల్లిలో చేసేస్తున్నాడు. మిల్లుల్లో ఇలాంటి తయారీలు జరుగుతున్నాయంట. లిక్కర్ అందుబాటులో 24 గంటలు అదేంటది మంచినీటి సరఫరా ఇచ్చినట్టుగా మందు సరఫరా ఇస్తున్న రాంబాబు.